యొక్క అభివృద్ధిని చూసి కొల్లుకుంటూ ప్రధానమంత్రి గారు ఈ స్టేట్ గురించి, అలానే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి గురించి ఆయన చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఆయన దిగజారుడుతనాన్ని నిజంగా ప్రజలందరికీ అర్థమయ్యేటట్టుగా ఉంది. ఈ రోజు ఏదైతే ఆయన చెప్తున్నారంటే అభివృద్ధిలో నెంబర్ వన్ అనుకుంటూ మనం ముందుకు సాగిపోతూ ఉండి, అదే సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం ఆయన పాలనలో పరిపాలన సాగిస్తున్న కేంద్ర ప్రభుత్వం 630కి పైగా అవార్డులను ఇచ్చుకుంటూ ఉంటే, కార్యకర్తల సమావేశంలో ప్రధానమంత్రి గారు ఆయన ఒక ప్రధానమంత్రి స్థాయి అని కూడా మర్చిపోయి గల్లీ లీడర్ లాగా సిగ్గు ఏమాత్రము లేకుండా ఈ రోజున ఈ రాష్ట్రం గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి, లేకపోతే ముఖ్యమంత్రి గారి పైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయన కనీసము పార్లమెంటు స్థాయి అంటే ఒక పార్లమెంటు నియోజకవర్గం స్థాయిలో జరిగే అలాంటి ఆయన బూత్ కన్వీనర్ల దానిలో మాట్లాడడానికి 1500 మంది కార్యకర్తలను కూడా ఆయన తెచ్చుకోలేక, అంటే రాకుండా ఈ రోజున వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేవలము ఈ రాష్ట్రము చంద్రబాబు నాయుడు గారి గురించి తిట్టడం కోసమని ఆయన అలాంటి వీడియో కాన్ఫరెన్స్లు పెడుతున్నారు తప్పితే, ఈ రాష్ట్రానికి ఆయన చెప్పిన ఇచ్చిన హామీలేంటి, వాటిల గురించి ఆ కార్యకర్తలే మీరు ఎందుకు 350 కోట్లు వెనక్కి తీసుకుని వెళ్ళిపోయారు అని చెప్పని అడిగిన ప్రశ్నకి సమాధానం కూడా చెప్పుకునే స్థితిలో ఈ రోజున ప్రధానమంత్రి గారు లేరు. పొద్దున లేస్తే అసత్య ప్రచారాలు లేకపోతే కనుక అవినీతి ఆరోపణలతోటి అనునిత్యము ప్రధాని పదవి పైన కక్ష ప్రధాని పద ఎలాగైనా పీఠం నిలబెట్టుకోవాలని చెప్పని దాని గురించి ఉవ్విళ్ళు ఊరుతూ ప్రజలు 130 కోట్ల మంది ప్రజల్ని పొట్టలో వారి పొట్ట పైన పొడుస్తూ ఉన్న కక్ష సాధింపు చర్యలకు దిగబడుతున్నది ప్రధానమంత్రి కాదు, ఈ రాష్ట్ర ప్రజల్ని. ఆయన ఎన్టీఆర్ గారి గురించి లేకపోతే కనుక ఇంకా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపన గురించి మాట్లాడిన పెద్ద మనిషి, మీరు నిజంగా ఏమాత్రం మీకు ఒక విలువ అనేది ఉందా, ఒక నైతికత అనేది ఉందా అనేది ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ అడుగుతున్నారు. ఎందుకంటే ఇంత విలువ దిగజారిపోయి బీజేపీ ఎప్పుడైతే జమ్మూ కాశ్మీర్లో పీడీపీ లాంటి పార్టీలతోటి, అలాగే ఇక్కడ గాలి జనార్దన్ రెడ్డి గారు అవినీతి మైన్లో కూరుకుపోయిన వాళ్ళందరితోటి వాళ్ళ అధికార కాంక్ష కోసమే వెళ్ళారు, ఆ రోజే మీకున్న విలువలు మీ పార్టీకి ఉన్న విలువలు పూర్తిగా పోయాయి. ప్రధానమంత్రి గారు అవినీతి గురించి ఈ రాష్ట్రంలో మాట్లాడుతున్నారు, అయ్యా పెద్ద మనిషి మరి మేక్ ఇన్ ఇండియా అని చెప్పి మీరు 90 దేశాల పైగా వెళ్ళారు, మీరు తీసుకువచ్చిన ఒక్క పరిశ్రమ అయినా ఉందా, మీరు కల్పిస్తానని చెప్పిన 2 కోట్ల మంది ఉద్యోగాలకు సంబంధించి ఏ కంపెనీలో మీరు తెచ్చిన ఫారిన్ కంపెనీలు ఎన్ని, అందులో ఎక్కడెక్కడ పనిచేస్తున్నారు గొప్పగా చెప్తున్నారు ఈ రోజున ఈ రాష్ట్రంలో అవినీతి జరుగుతుంది అని చెప్పని, అలాగే చంద్రబాబు నాయుడు గారు తన కొడుకుకి పట్టం కట్టాలని లేకపోతే కనుక ఈ విధమైన కామెంట్స్ చేశారు. కుటుంబం గురించి, కుటుంబం విలువల గురించి ప్రధాని నరేంద్ర మోడీ గారే మాట్లాడితే మనమందరము తెలుసుకునే స్థాయిలో ఉన్నామని చెప్పని ఆయన అనుకుంటున్నది ఏదైతే ఉందో అది అందరికీ అర్థమవుతుంది. దయచేసి ప్రధానమంత్రి పీఠంలో మిమ్మల్ని కూర్చోపెట్టినందుకు మీరు ఆ పదవికి కళంకం తీసుకొచ్చారు. దేశ భద్రత నుంచి మొదలు పెడితే గంగా ప్రక్షాళన వరకు, గంగా ప్రక్షాళన అని చెప్పని 1000 కోట్లు మీరు దొబ్బి తిని ఇప్పటి వరకు 1 లీటర్ నీరుని కూడా మీరు ప్రక్షాళన చేసింది కూడా ఏమాత్రము లేదు. అలాగనే డిమానిటైజేషన్ జిఎస్టీని అనుకుంటూ ఇప్పటి వరకు సామాన్యుడి దగ్గర నుంచి ప్రతి ఒక్కరి పొట్టలో పొడుస్తూ మీరు వారి జీవనోపాధిని చంపేశారు. ఇలా ఎక్కడికక్కడ చూసుకుంటూ కేంద్ర ప్రభుత్వం ఈ రోజు అడిగిన ప్రశ్నలకి సమాధానం ఇస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము 1000 కోట్లకి యూసీలు ఇచ్చారని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా చూపిస్తూ ఉంటే, అదే కార్యకర్తల సమావేశంలో ప్రధానమంత్రి గారు నిజంగా ఆయన ఒక పొలిటీషియన్ కంటే కూడా తక్కువైపోయారు. ఈ రోజున ఎన్ని మాటలు అనుకున్నా తక్కువగానే కనిపిస్తుంది. ఎందుకనండి, ఒక కేంద్ర ప్రభుత్వంలో మహోన్నతమైన స్థానంలో కూర్చొని ఢిల్లీ లీడర్లా కాదు, ఈ రోజున ఆయన గల్లీ లీడర్ లాగా తయారైపోయి అన్ని అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, మరి ఆయన మానసికంగా ఏమైనా, ఆయన మానసిక పరిస్థితి ఏమైనా బాగాలేదా అని చెప్పని ఈ రోజున ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చర్చించుకోవడం మనం అందరం చూస్తూనే ఉన్నాము. ఆంధ్ర రాష్ట్ర ప్రజల భయానికి దెబ్బ పారిపోయారు. 6వ తారీఖున వస్తాను అని చెప్పని రాకుండా, అంటే నిన్నటికి నిన్న రావాల్సి ఉండి రాకుండా పారిపోయి ఈ రోజున దొంగచాటుగా మళ్ళీ ఎక్కడెక్కడ కార్యకర్తల సమావేశం అని వీడియో కాన్ఫరెన్స్లను పెట్టి మీరు పెట్టి మరీ చంద్రబాబు గారిని తిడుతున్నారు. నిజంగా మీ అది నోరా, లేకపోతే మీరు మనిషేనా, లేకపోతే ఇంకా పూర్తిగా ఏమైనా దొంగ ఒక ముసుగులా కప్పేసుకున్న మారు మనిషే అని చెప్పని కూడా ఈ రోజున ఈ రాష్ట్ర ప్రజలందరికీ అనుమానం కలుగుతోంది. ఎందుకంటే ఒక సినిమా ఇదివరకు నాకు బాగా గుర్తొస్తుంది, రంగం అనే సినిమా అందరూ చూసుంటారు. దాంట్లో ఒక విలన్ ఎలాగైతే సరే అంటే అందరినీ ప్రజలకి తాను ప్రజలకు సేవ చేస్తున్నాని లేకపోతే కనుక అతి సామాన్యుడిలాగా ఉన్న ఒక యువత సీఎం అవ్వాలని చెప్పని రకరకాలుగా ఈ సీఎం స్థాయిలో ఎలా అయితే అవుతాడో అదే విధంగా
కార్పొరేట్ల వెన్నుదన్నుతోటి, కార్పొరేట్ల వెన్నుదన్నుతోటి రకరకాలుగా వాళ్ళ సాయం తీసుకొని కుట్రలు పన్ని ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యి, ఇప్పుడు ఆ ప్రధానమంత్రి స్థానాన్ని కూడా తగ్గించుకుంటూ రకరకాల ఆరోపణలు ఈ రాష్ట్రంలో చేస్తున్నారు. ఇంకొక పక్కన చూసుకుంటే 68 ఏళ్ల వయసులో కూడా ఈ రాష్ట్రం కోసం అహర్నిశలు పాటుపడుతూ 630 అవార్డులు తెచ్చుకుంది. పోలవరం చూస్తే పోలవరంలో అవినీతి కలిగిందని అంటారు. మీ నాయకులు అంటారు ఎందుకు రాష్ట్ర ప్రభుత్వము చేతిలోకి తీసుకుంది పోలవరం ప్రాజెక్టునని ఏపీ బీజేపీ నాయకులు, ఆఖరికి మీ కేంద్ర నాయకులు కూడా మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్రము గుజరాత్ని మించిపోతోందని, ఆంధ్ర రాష్ట్రానికి అన్నపూర్ణ అన్న పేరు మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తున్నారు అన్న అక్కసుతోటి ఎందుకు పోలవరం దగ్గర నుంచి ఆ కట్టే కాంట్రాక్టర్ల పైన కూడా ఐటీ దాడులు చేయించి వాళ్ళని భయానికి లోన్ చేద్దామనుకున్నారు, అది కుదరలేదు. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ రోజున రెట్టింపు స్థాయితో నిన్న ఈ రోజు పొద్దున చూసాం మనము, గిన్నీస్ వరల్డ్ రికార్డులోకి ఎక్కింది పోలవరం ప్రాజెక్టు. 13 జిల్లాలకి జీవనాధారము లాగా ఉండి ఈ రాష్ట్రం సస్యశ్యామలం అవుతుంది. ప్రతి దాంట్లోనూ కూడా ఆయన మోడీ గారి కక్ష సాధింపు చర్యలకి భయపడకుండా ఆయన చేసిన వైఫల్యాలని దేశ ప్రజలందరి ముందు నిలబెట్టి కడిగి పారేస్తున్న చంద్రబాబు నాయుడు గారి పైన ఎలాగైనా సరే కక్ష సాధింపు చర్యలకి దిగాలి అని ఈ రోజున వ్యక్తిగతంగా కుటుంబం గురించి కూడా ఆయన మాట్లాడుతున్నారు. ప్రధానమంత్రి స్థాయి గారికి ఇదేమి నిజంగా అంత మంచిది కాదు, మీ స్థాయి మీరు ఎప్పుడో దిగజార్చుకున్నారు, మీరు ఏదైతే మళ్ళీ మళ్ళీ మేము చెప్తున్నామో మీరు బీజేపీ కార్యకర్తని రెచ్చగొట్టేసి క్యాన్వాయిల ముందుకు పంపించో, లేకపోతే గనక కన్నంలాగా కన్నంజీ ఎవరైతే ఉన్నారో ఆయన ఇంటి పైన పడేసి నా పైన దాడి జరుగుతుందని, ఇలాంటి చీప్ ట్రిక్స్ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో మీరు మొదలు పెట్టారో చీప్ ట్రిక్స్ కి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలు రెస్పాండ్ అయ్యే టైం లేదు. వాళ్ళ అభివృద్ధిని ఎంజాయ్ చేస్తూ ఎంతో సంతోషంగా ఉన్నారు. వాళ్ళకి ఇంకా ఏమైనా సమస్యలు వస్తే జన్మభూమి లాంటి కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారిని అధికారిని కూడా వాళ్ళు చెప్పి విన్నవించుకొని వారి పనులు చేయించుకునే స్థాయిలో ఉన్నారు ప్రజలందరూ. ఖచ్చితంగా 5 రాష్ట్రాల్లో జరిగిన ఎలక్షన్స్ రిజల్ట్స్ తోటి బుద్ధి రాలేదు ప్రధానమంత్రి గారికి. ఆయనకి బుద్ధి మాంద్యం ఏమైనా కలిగిందేమో చెప్పని ఇక్కడున్న మన రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటున్నారు. మీకు అలాంటిది ఏమైనా అనిపిస్తే కనుక రాష్ట్రపతి గారు ఎలాగో సౌత్కి విడిదికి వచ్చినట్టుగా ప్రధానమంత్రి గారు కూడా నాకు కొంచెము బుద్ధి మాంద్యం కలిగింది, కాస్త నాకు విశ్రాంతి కావాలని అంటే ఇదే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా మీరు చేసిన అన్యాయాన్ని మీకు ప్రతిరోజు చూపిస్తూనే మీకు మంచిగా రెస్ట్ ఇచ్చి మరీ ట్రీట్మెంట్ ఇచ్చి కూడా పంపించడానికి సిద్ధంగా ఉన్నాము. మేక్ ఇన్ ఇండియా దగ్గర నుంచి మొదలు పెడితే మేక్ ఇన్ ఇండియా, గంగా ప్రక్షాళన, మీరు చేస్తున్న ఏవైతే అన్ని అవినీతి ఆరోపణలు, రఫేల్ స్కామ్, ఇలాంటివన్నీ ఈ రోజు దేశ ప్రజలందరూ కూడా బాగా చూశారు. ఇంకొక పక్క చూసుకుంటే కులాల కుంపట్లు రాజుతున్నారు ప్రధానమంత్రి గారు. ఇక్కడున్న లోకల్ జనసేన కానివ్వండి, లేకపోతే మన వైసీపీ టీఆర్ఎస్ పార్టీలను వాళ్ళ అందదండ చూసుకొని కులాల కుంపట్లు రాజేస్తూ ఈ రాష్ట్రాన్ని అసలు మనశ్శాంతి లేకుండా అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. ఎందుకయ్యా మీకు ఇంత కక్ష ఈ రాష్ట్రం పైన? దేనికోసము ప్రత్యేక హోదా ఇస్తాం? ఇక్కడ రాష్ట్ర విభజన జరిగినప్పుడు అన్యాయం జరిగింది అండగా ఉంటాము అని చెప్పారు మీరే. ఇదే భారతీయ జనతా పార్టీ అప్పుడు రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ చాలా అక్రమంగా విభజించింది కాబట్టి మేము అండగా ఉంటామన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ మొత్తము మీతో వచ్చి కలిసి మీరైనా ఏదైనా దారి చూపుతారా అన్నప్పుడు మీతో చేయగలిపాము. ఆ తర్వాత ప్రత్యేక హోదా ఇవ్వట్లేదు, ఇవ్వడం కుదరదు అన్నారు కాబట్టి ప్యాకేజీ అయినా సరే ఇస్తాము అంటే దానికి కూడా ఒప్పుకున్నాము. ఎప్పుడైతే మీరు ప్రత్యేక ప్యాకేజీ కూడా ఇవ్వకుండా దాన్ని కూడా చట్టబద్ధత తీసుకురాకుండా 2.5 సంవత్సరాలు నాన్చుడు ధోరణి మొదలు పెట్టారో అప్పుడు తెలుగుదేశం పార్టీ బయటకు వచ్చి అప్పటి నుంచి మీ పైన పోరాటం చేస్తుంది. ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న కర్మ ఏమిటి అసలు? లేకపోతే ఈ రాష్ట్ర ప్రజలు చేసిన తప్పేమిటి? మీలాంటి ప్రధానమంత్రి ఈ దేశానికి ఉండడం అనేది ఈ రాష్ట్ర ప్రజలు ఈ దేశ ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం, ఇంత నిజంగానే దౌర్భాగ్యం అని చెప్పుకోవచ్చు. ఇంతటి నీచ స్థాయికి దిగిపోయిన ప్రధానమంత్రిని ఎప్పుడూ మేము చూడలేదు. దయచేసి ఇకనైనా ఈ ఆంధ్ర రాష్ట్రం పైన మీరు పన్నాగాన్ని ఆపేసేయండి, చేస్తున్న కుట్రల్ని కూడా మీరు దయచేసి ఇక్కడితో ఆపండి. ఇక్కడ 5.5 కోట్ల మంది చేతులైతే మీకు దండం పెడతారు, ఇక్కడిని ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుంది. ఈ రోజున సండే స్టేట్ అని చెప్పని మీరు ఏదైతే అన్నారో అది యావత్ రాష్ట్రాన్ని అవమానించినట్టే. ఎందుకనంటే సంక్రాంతి పండుగ రాబోతుంది ఈ రాష్ట్రంలో మనకి. సంక్రాంతి పండుగ అంటే సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకొక రాశిలోకి వెళ్తాడు, అలాగే ఈ 4.5 సంవత్సరాల్లో పరిపాలన ప్రజలు ఒక స్టెప్ నుంచి ఇంకొక స్టెప్ అభివృద్ధి పదంలో వెళ్తున్నారు. ఇలాంటి రాష్ట్రాన్ని, ఇలాంటి అభివృద్ధిలో ముందుకు వెళ్తున్న రాష్ట్రాన్ని 68 ఏళ్ల వయసులో కూడా కంకణం కట్టుకుని అహర్నిశలు కష్టపడుతున్న చంద్రబాబు నాయుడు
గారి పైన మీరు వ్యక్తిగతంగా దూషణలు చేస్తే మటుకు ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా మీరు కించపరిచి అవమానపరిచినట్టే. ఆంధ్రుల ఆత్మ గౌరవం ఏమిటో మీకు రానున్న ఎలక్షన్ లో చూపిస్తాము. మీరు చేస్తున్న మోసాలని కుట్రల్ని ఖచ్చితంగా భగ్నం చేస్తాము. ఆ రోజేంటో ఆంధ్రుల సత్తా మీకు తెలుస్తుంది. అందుకనే ఆల్రెడీ కర్ణాటకలో జరిగిన ఎలక్షన్స్ లో ఆంధ్రుడు తలుచుకుంటే పక్క రాష్ట్రంలో మీ బతుకు, మీ రాజకీయంగా బీజేపీ పార్టీ స్థాయి ఎక్కడికి వెళ్ళిందో తెలుసు అందరికీ. ఇప్పుడు డైరెక్ట్ గానే తలపడుతున్నారు. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని మీరు రెచ్చగొడుతున్నారు. ఆంధ్రుల విశ్వాసం పైన మీరు నీళ్లు చల్లుతున్నారు. మేమంతా ఒకే తాటి పైన ఉంటాము. ఈ రోజున ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలన్నిటికీ కూడా ఒకటే దారి, ఒకటి, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధితో కలిసి నడుస్తారా లేదు అని అంటే అవినీతితో ఈ రాష్ట్రం పైన కక్ష కట్టిన బీజేపీతో కలుస్తారా. ఈ రెండే ఆప్షన్స్ ఎవరికైనా, దాంట్లో ఎవరు ఎవరి వైపు ఉంటారు, ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు అనేది ఈ రానున్న ఎలక్షన్స్ లో ప్రజలు తెలుస్తారు మీకు. థ్యాంక్ యూ.